ఇదిగోండి నైట్ టైం వాక్ చేస్తున్నాం అనమాట. ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఇది వాళ్ళ ట్రెడిషనల్ శాండ్విచ్ షాప్. మరి ఏంటో తెలియదు కానీ కబాబులు చేస్తారనుకుంటా. కానీ మూసేసి ఉంది. ఇదే ఓకే అండి. ఫైనల్గా ఇదిగో ఈ రెస్టారెంట్కి వెళ్తున్నాము. ట్రెడిషనల్ లోకల్ రెస్టారెంట్ అనమాట. ఎప్పుడైనా లోకల్ రెస్టారెంట్ కూడా ట్రై చేస్తే కేకలా ఉంటుంది. అండి జాకెట్లు మా అయితే తడిసిపోయింది అనమాట. తడిసిపోవడం వల్ల ఆవిడ ఏమన్నది అంటే కాదు ఇక్కడ పెట్టండి వేడిగా వెచ్చగా ఉంటాయి అన్నది అనమాట. యోగర్ట్ పెరిగండి ఇదిగోండి. ఇక్కడ చూసినట్లయితే నా ఫేవరెట్ కబాబ్ అనమాట. నేను ఎక్కడ ఎప్పుడైనా ఎక్కడికైనా టర్కిష్ రెస్టారెంట్కి వెళ్ళినట్లయితే నేను ఎప్పుడు కబాబ్ ఆర్డర్ చేసుకుంటాను. అంటే నాకు కబాబ్ అంటే చాలా ఇష్టం. ఇదిగోండి ఇదంతా ఫుడ్ మేము అంటే అంతా కాదు మేము ఆర్డర్ చేసింది ఇదొకటే. ఇదొకటి నా తరపు నుంచి కబాబు, మా ఆవిడ తరపు నుంచి ఇక్కడ మీట్, ఈ రెండు కలిపి ఈ రెండు మాత్రమే, మిగిలిన అంతా సప్లిమెంటరీ అనమాట. కానీ క్వాలిటీ ఫుడ్ అంటే హై క్వాలిటీ ఫుడ్ అనమాట. చాలా క్లీన్ ఫుడ్, మీరు రెస్టారెంట్ చూసినట్లు కూడా చాలా సింపుల్గా క్లీన్గా ఉంది, క్వైట్గా ఉంది, డీసెంట్గా ఉంది. ఓకే ఈ ఫుడ్ అంతా కలిపి ఎంత అయిందంటే ఇండియన్ డబ్బుల్లో కరెన్సీలో 2000 రూపాయలు అయిందనమాట. మరి ఇది వర్త్ ఇటా కాదా మనం మొత్తం తిని చూద్దాం. నేను ట్రై చేసింది కోఫ్తా, పెరుగు, మజ్జిగ ప్లస్ ఈ సోయాబీన్స్ సోపు ట్రై చేసింది. ఆల్రెడీ వర్త్ ఇట్ అనిపించేసింది నాకు. చూద్దాం ఇప్పుడు మజ్జిగ తయారు చూద్దాం. అసలు మజ్జిగ అంటే మనకి పిచ్చి అనమాట. పొలంలాగా ఉందండి, పొలంలాగా ఒప్పగా ఉంటుంది అనమాట. వీళ్ళ మజ్జిగ ఐరన్ అంటారు అనమాట. దీన్ని ట్రై మామిడికి పెడతాను కొంచెం. ఆల్ దాల్ ఆల్ పల్సెస్ ఆల్ దాల్ పప్పు. నేను పప్పు కొడుగాడిని అనమాట. పప్పు అంటే పిచ్చి అనమాట మనకి. అయిపోయిందండి, శుభ్రంగా అలసిపోయింది అనమాట. గ్లాసెడ్ మజ్జిగ రైస్ అని మజ్జిగ నీళ్ళు ఏమంటారు అంటే ఐరన్ అంటారు ఇంతకు చెప్పినట్టు. ఓకే ఐరన్ అయిపోయింది, బాగానే ఉంది, పొట్ట నిండిపోయింది. ఎంతలో మనోడు ఏం చేశాడంటే టీ తెచ్చాడనమాట. మజ్జిగ తాగిన తర్వాత టీ, మరి నాకు అలాంటి ఏముండదు. పాలు తాగిన తర్వాత పెప్సీ తాగిన తర్వాత పెప్సీ తాగిన తర్వాత పాలు తాగిన తర్వాత నాకు అలాంటి ఏముండవు. అన్ని పొట్టలు వెళ్ళిపోతాయి, అన్ని కలిసిపోతాయి అనమాట. అయితే వీళ్ళు టీ చూడండి ఎంత పెద్ద ఇచ్చాడు. మామూలుగా మనకు సాధారణంగా అయితే చిన్నగా ఉంటాయి అనమాట. కానీ మనోడు ఎంత పెద్ద ఇచ్చాడు. వీళ్ళ కంట్రీలో ఏది ట్రెడిషన్ అనమాట, ఫుడ్ మీల్ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఏది అయిపోయినా కూడా తిండి తిన్న తర్వాత పొట్ట నిండిన వెంటనే వీళ్ళు టీ తాగుతారనమాట. టీ కంపల్సరీ అనమాట. ఇది టర్కిష్ టీ అనమాట.